రైతుల రుణమాఫీ, ఒకేసారి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ ప్రకారం మిగిలింది కూడా చేశాం. 3-4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం మారితే వాళ్ళకి ఎగ్గొట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగస్తులకి 42% ఫిట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు తమ్ముళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. పిఆర్సీ ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలవారీగా జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని మనం ముందుకు పోయాం. అన్ని వర్గాల పట్టుకొట్టాలని వీళ్ళు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. చంద్రన్న బీమా, ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చి అదే సమయంలో 5,00,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న క్యాంటీన్ ఇచ్చాం, విదేశ విద్య ఇచ్చాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో సహా అనేక విధాలుగా వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చాం. అన్ని వర్గాలకు సబ్ప్లాన్లు పెట్టాం. బీసీ సబ్ప్లాన్ తీసుకొచ్చాం, ఎస్సీ సబ్ప్లాన్ తీసుకొచ్చాం. ఎస్టీలు కానీ మైనారిటీ సోదరులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడి పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదల పక్షపాతి తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మారిగా అమరావతి తెలుగు వారికి ఒక రాజధాని ఉండాలని, ప్రపంచంలో ఎక్కడా జరగిన విధంగా 34,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్లో భూమి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పైన, ప్రభుత్వం పైన రైతులకుండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. పోలవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం. పోలవరం ద్వారా నదుల అనుసంధానం జరిగితే ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చనే ఉద్దేశంతో పోలవరాన్ని పరిగెత్తిచ్చాం. సోమవారాన్ని పోలవరం చేసుకున్నాం. తద్వారా మీరు చూస్తే 72% పనులు పూర్తి చేసిన ఘనత 64,000 కోట్ల రూపాయలు. సాగునీటి ప్రాజెక్టులు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన తమ్ముళ్ళు మీ అందరి కోసం ఉద్యోగాల కోసం 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల కోసం ఎంఓయూలు చేశాం. 6,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాం. 6,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే ఆ పరిస్థితికి వచ్చే ఒక్క ఉద్యోగం లేదు. జాబ్ క్యాలెండర్ ఉందా? జాబ్ క్యాలెండర్ అన్నీ పోయినాయి. ఈరోజు ఒక్క విషయం నేను అడుగుతున్నా మిమ్మల్ని. 4 ఏళ్ళు రివర్స్ పాలన, సైకో పాలన, విధ్వంస పాలన, అసమర్థ పాలన, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజావేదిక ద్వారా ప్రారంభమైంది విధ్వంసం. అక్కడి నుంచే మీరు చూస్తే ఎక్కడికక్కడ పోలీసు రాజ్యం పెట్టి అందరిపైన దాడులు, బీసీలపైన దాడులు చేశారు. 26 మంది బీసీ నాయకుల్ని పొట్టున పెట్టుకున్నారు, నాయకుల్ని అరెస్ట్ చేశారు, వేధించారు. శారీరకంగా ఆర్థికంగా బీసీలపైన దాడులు పెంచే పరిస్థితికి వచ్చారు. హింసా రాజకీయాలు చేశారు. షెడ్యూల్ కులాలు. ఇదే జిల్లాలో సుబ్రహ్మణ్యం ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నాడో ఆ ఎమ్మెల్సీ కండ కావరం చంపి అంత్యక్రియలు చేసుకోమని డోర్ డెలివరీ చేశాడంటే
ఎంత అహంకారం తమ్ముళ్ళు, మీరే ఆలోచించమని కోరుతున్నా. అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఇలాంటివన్నీ కూడా ఇష్టానుసారంగా చేశారు. ఇంకో పక్క ఎస్టీల సంక్షేమాన్ని పూర్తిగా వదిలిపెట్టారు. మైనారిటీల్ని, అబ్దుల్ సలాం కుటుంబాన్ని బలవంతపు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒకటి రెండు కేసులు కాదు, ఇష్టానుసారంగా పేదవాళ్ళ జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వంలో నిన్న మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఏదో పేదవాళ్ళకి, పెత్తందారులకి,